మీ అప్పుడు సీరియల్స్ స్టోరీ బేస్డ్ మీద నడిచేవి, అంటే న్యాచురల్గా వెళ్ళిపోయేది స్టోరీ మీద, యాక్టింగ్ మీద బాగా హిట్ అయిన సీరియల్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడున్న ప్రజెంట్ సీరియల్స్ ఏవైతే ఉన్నాయో, ఏ ఫెస్టివల్ వచ్చినా లేకపోతే ఆ స్టోరీలో మ్యారేజ్ వచ్చినా దాన్ని ఒక ఈవెంట్ లాగా సెలబ్రేట్ చేసి దాన్నే ఆ సీరియల్ని సాగదీస్తూ, ఒక 1 వీక్ ఏదైనా మ్యారేజ్ వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ హీరోదో హీరోయిందో, సో 1 వీక్ దాని మీదే స్టోరీ నడిపిస్తారు. హోలీ ఫెస్టివల్ ఉన్నా, వినాయక చవితి ఉన్నా, మళ్ళీ ఒక 3-4 డేస్ దాని మీదే ల్యాగ్ తీస్తారు. ఎందుకు డిఫరెన్స్ ఏంటి, అప్పటికి ఇప్పటికి ఎందుకు అలా చేస్తున్నారు? చూడండి, మనకు సీరియల్ అనే కాన్సెప్ట్ ముందు మన డీడీస్ లో వచ్చేది, 90s లో ఒకటే ఛానల్. దాని తర్వాత రాను రాను సోషల్ మీడియా పెరిగి 100 ఛానల్స్ వచ్చాయి. ఇప్పుడు ఎన్నో ఛానల్స్ లో సీరియల్స్, దాదాపు నాకు తెలిసి 65 సీరియల్లో 70 సీరియల్లో రన్ అవుతుంది. ఈ 70 సీరియల్లో రన్ అవే రేస్ లో మనం కూడా ఉండాలంటే ఏదో వినూత్నంగా కొత్తగా ట్రై చేయాలి. సో అప్పటి వాళ్ళ ఆలోచనకి ఇప్పుడున్న ట్రెండ్ కి చాలా తేడా ఉంది. నేను 2 డెకేడ్స్ నుంచి చేస్తాను ఆల్మోస్ట్. ఇప్పుడు 2000 లో ఉన్న వాళ్ళకి లేకపోతే 2021 లో ఉన్న వాళ్ళకి ఆలోచన విధానం మారింది. సోషల్ మీడియాలో మొబైల్లోనే అన్ని వచ్చేస్తున్నాయి, మూవీస్ వచ్చేస్తున్నాయి, సీరియల్స్ వస్తున్నాయి, వెబ్ సిరీస్లు వస్తున్నాయి, చాలా ప్రోగ్రామ్స్, ఎన్నో కొన్ని 100,000 ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. మనకు కూడా తెలియదు ఇన్ని ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయని. సో అలా వస్తున్నాయి. అందులో ఆ సీరియల్ అనే ఫార్మాట్ ఎప్పుడైతే చాలా మంది ఆలోచన విధంగా ఒక పాత చింతకాయ పచ్చడి అని ఒక చిన్న ఆలోచన ఉంది. బట్ ఇట్స్ అ ఫ్యామిలీ సబ్జెక్ట్. మన ఫ్యామిలీతో, మన ఫ్యామిలీలో ఉండే వ్యక్తుల్లో ఒకళ్ళు మన అన్నయ్యో తమ్ముడో చెల్లో కూతురు తండ్రో బావో అనే వాళ్ళు పోర్చుకోగలిగే ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్స్ ఉన్న రోజులు అవి. సో అలా ప్యాటర్న్ గా వెళ్ళేదాన్ని ఎప్పుడైతే ఈ ట్రెండ్ కొత్తగా ఫాలో చేస్తే బాగుంటుందని కొంతమంది ఆలోచన విధానం మారి, లేకపోతే కొన్ని ఛానల్స్ కానీ అట్లాంటి డెసిషన్ తీసుకుని, సో ఏది వచ్చినా కొంచెం ఆర్భాటంగా చూపించాలి, ఒక బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూపించాలి. ఎందుకంటే ఇది బిజినెస్ మనం చేసేది, బేసిక్ గా ఆర్ట్ మూవీస్ కాదు మనం చేసేది. సో సీరియల్ అంటే కూడా ఒక బిజినెస్ లాంటిది. ఈ బిజినెస్ లో హెచ్చుతగ్గులు అనే ఉంటుంది, కాంపిటీషన్ అనే ఉంటుంది. ఇందులో ఏంటంటే ఏదైనా ఒక ఆపర్చునిటీ వచ్చింది, ఒక ఫెస్టివల్ వచ్చింది అనుకోండి, దాన్ని బాగా ఎలివేట్ చేద్దాం. సో ఓ దీపావళి వచ్చిందంటే సీరియల్లో ఉన్న వాళ్ళ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్స్ కూడా దీపావళి చేసుకుంటే మన ఇంట్లో చేసుకున్నట్టే ఉంటుందని వాళ్ళ ఆలోచన. సో అలా ఫంక్షన్సే కానీ క్యారెక్టర్సే కానీ ఇవన్నిట్లో కథలో మార్పులు వచ్చినాయి, ఆలోచనలో మార్పులు వచ్చినాయి, చూసే విధానంలో మార్పు వచ్చింది. సో ట్రెండ్కి తగ్గట్టు వెళ్ళిపోతుంది. ఈ క్వశ్చన్ నేను అడగచ్చలేదు, నాకు తెలియదు, బట్ అడిగేస్తాను. మీ అప్పుడు ఎక్కువ తెలుగు వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు, మెయిన్ లీడ్స్ హీరోస్ ని కావచ్చు హీరోయిన్స్ ని కావచ్చు తెలుగు వాళ్ళని తీసుకునేవాళ్ళు, బట్ ఇప్పుడు ఎందుకు తెలుగు వాళ్ళని సైడ్ క్యారెక్టర్స్ గా పెట్టి మన కన్నడ నుంచి తీసుకుంటున్నారు మెయిన్ లీడ్స్? ఏమవుతుందంటే అండి, మనం ఒకప్పుడు బంగారం కంచాలు అడతా చేయించేవాళ్ళు ఇంట్లో, కంచాలు మన ఇంట్లో కంచాలు వాడు ఉంటే వాడు చేశారు. దాని తర్వాత మనం కొన్ని ఆర్నమెంట్స్ చూడడం స్టార్ట్. దాని తర్వాత ఇంక మొత్తం అవుట్ కన్సాల్ అనే వాళ్ళు తగ్గిపోయారు. ఇప్పుడు జనరల్గా ఏదైనా వెళ్తే బజార్లో చూసి 10 ఐటమ్స్ చూసుకోనుకుంటాం. ఈ 10 ఐటమ్స్ కూడా బయట నుంచి వచ్చినవి, మన దగ్గర చేసేవాళ్ళు తక్కువ, బయట నుంచి వచ్చిన బ్రాండ్లే ఎక్కువ. అలాగే పక్కింటి పూల కూర ఎప్పుడు బాగా నచ్చుతుందంట చూసారా? అలాగే అమ్మాయిలు కూడా అందంగా ఉన్నారు, ఆపర్చునిటీస్ కూడా అలాగే వచ్చి అందంగా ఉన్నారు. సో ఇప్పుడు మనకి ఇప్పటి నుంచే కాదు, మూవీస్ లో కూడా మీరు చూస్తే ఎప్పుడో సావిత్రి గారు జమున ఆ టైంలో, దాని తర్వాత కూడా హీరోయిన్స్ వచ్చారు. ఈ నగ్మా వీళ్ళందరూ కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళే. అయితే ఈ ట్రెండ్లో ఈ బెంగళూరు వాళ్ళు ఎప్పుడైతే వస్తున్నారో, స్క్రీన్కి వాళ్ళ ప్రజెంటేషన్ బాగుంది, బాగా అనిపించి ఇంకా బిజినెస్ కూడా యూనో ఇంటర్స్టేట్ బిజినెస్ ఎక్కువ అవుతుంది కదా. ఎందుకంటే బెంగళూరు నుంచి వచ్చాను అనుకోండి, అక్కడ బిజినెస్ పెరుగుతుంది, ఇక్కడ బిజినెస్ పెరుగుతుంది. సో వాళ్ళు అలా తెచ్చుకోవడం జరుగుతుంది. సో వాళ్ళు వచ్చి చేస్తున్నారు. అలా అని ఇక్కడ తెలుగులో తక్కువ అనేం కాదు, కేవలం మన వాళ్ళకి ఏంటంటే ఇంకా ఎక్స్పోజర్ ఎక్కువగా వెళ్ళి, అంటే కొన్ని ఆఫీసులు కలిసి మేము ఫలానా అని చెప్తే తప్ప ఆపర్చునిటీస్ రావు. మన వాళ్ళు కొంచెం ల్యాకింగ్ దానిలో, ఓపెన్గా ఉన్నది ఏంటంటే మన వాళ్ళు ల్యాకింగ్. వీళ్ళు వేరే మేనేజర్స్తో మాట్లాడి అక్కడ ఉన్న వాళ్ళని బాగా తెచ్చుకుంటున్నారు, చేస్తున్నారు. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దాట్.